రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ముఖ్యమంత్రి కూతురు మంత్రి కేటీఆర్ సోదరి కవిత గారి గుండాలు ముఖ్యంగా రూరల్ కాన్సిస్ లో బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది నిన్న మొన్ననేమో కమలాపూర్ లో నరేష్ అనే కార్యకర్త మీద నిన్ననే యానంపల్లిలో ఎంబర్ సురేష్ గారు డాక్టర్ నర్సయ్య గారి మీద ఇది ప్యూర్లీ కూడా కవిత అనుచరులు ఈ చేస్తున్న దాడి ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఈ రోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ప్రజాస్వామ్యంలో ఎంతో మంది నీ తండ్రి కూడా నాలుగు పార్టీలు మారిన తర్వాతనే రాజకీయంగా ఇదయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో పెరిగి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు చాలా మంది మారుతారు రాజకీయ పార్టీలో ఉండడం ఉండకపోవడం అనేది వ్యక్తిగత విషయం కానీ ఈ రోజు వాళ్ళ పార్టీ మారిన అని చెప్పి వాళ్ళ మీద నీ గుండాలు కవిత గారి గుండాలు దాడి చేయడం అని చెప్పి తీవ్రమైన విషయం ఇది దీన్ని ఖండిస్తున్నాం అలాగే నేను పోలీస్ కమిషనర్ గారి గాని పోలీస్ వాళ్ళ గాని ఒక హెచ్చరిస్తున్నాను మీరు వాళ్ళు దాడి చేస్తే ఒక వ్యక్తి మీద ఛాతి మీద బండలు పెట్టి దాని మీద దుంకుతుంటే వాళ్ళకు మీరు పిటి కేసులు వేస్తున్నారు దీని మీద నేను హైకోర్టుకి వెళ్తున్నాను ఎవరైతే ఈ రోజు టీఆర్ఎస్ గుండాలు కవిత గుండాలకు సపోర్ట్ చేస్తున్న అధికారులు ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం ఎవరైతే ఈ రోజు గాయపడ్డ సురేష్ గాని నిన్న గాయపడ్డ నరేష్ గాని వారికి బీజేపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది నేను మరొకసారి చెప్తున్నా ఎమ్మెల్సీ కవిత గారికి నీ గుండాలు అరాచకాలు జరగ ఆగకపోతే ఈరోజు ఎవరైతే నీకు నీ ఎంబడ తిరుగుతున్న గుండాలు అరాచకాలు చేస్తూ ఆ అరాచకాలతోని బీజేపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలను గాని ముఖ్యంగా దళితుల్ని గిరిజనుల్ని బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారో మీ దొరపెత్తనాలు తీవ్రంగా ఖండిస్తూ రేపు రాబోయే జరగబోయే సంఘటనలకు పూర్తిగా కవితనే బాధ్యత వహించాలని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికైనా వారి మీద పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి ఎవరైతే దాడి చేశారో రెండు గ్రామాల్లో కమలాపూర్ లో యానంపల్లిలో దాడి చేసిన ఆ కవిత గుండాలను ఇమీడియట్లీ అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి వాళ్ళను చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.